చీరాల ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద సోమవారం ఎంప్లాయీస్ యూనియన్ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కారం చేయాలని ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల ధర్నా సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం అమల్లో ఉన్న నిర్వహణ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 8-9 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎలీషా, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు బి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలో ఉండియో 13 జిల్లాల్లో ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి మరి రాష్ట్ర నాయకత్వం మరి 1/4/2015 జరగాలని వేతన సవరణ మరి ఏదైతే మరి వాయిదాల మీద వాయిదాలు జరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్కి ఈరోజు స్ట్రైక్ నోటీస్ ఇచ్చే సందర్భంగా మరి ఈరోజు అన్ని డిపోల్లో మరి రాష్ట్ర నాయకత్వం అన్ని ఈనులు కలుపుకొని అంటే కూటమిగా ఐక్యకూటమి ఏదైతే గెలిచిందో అన్ని ఈనులు కలుపుకొని ఐక్యకూటమిగా ఈరోజు స్ట్రైక్ నోటీస్ ఇచ్చిపోతున్నారు. దానిలో భాగంగా అన్ని డిపోలు ఈరోజు గేటి మీటింగ్లు పెట్టి జరగబోయే కార్యక్రమాల పరిణామాల గురించి కార్మికులకి వివరించమని ఈరోజు గేటు మీటింగ్ పెట్టి చెప్పన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు చీరాల డిపోలో ఈ యొక్క గేటు మీటింగ్ యాజమాన్యం సాచివ ధరని అవలంబిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికి గుర్తింపు సంఘం పలుమార్లు పెట్టించినప్పుడు కూడా సమస్య పరిష్కారం కానందున ఈరోజు ఆర్టీసీలు ఐక్య సంఘటన సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దందాక